राष्ट्र में अध्वान तैयार रोड परस्थित टीडीपी नियोजकवर्ग स्थाई निरसन कार्यक्रम पीपनी इंदो भाग में कृष्णा जिला वीरुलपाड मंडल जिज्जूर ग्राम में मजी मंत्री देवने उमा महेश्वर राव आध्र्यन में टीडीपी श्रेणु निरसन चप्पार राष्ट्र में रोड परस्थित चूस्ते चाल दारणा आरोप అయితే టీడీపీ నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి చందర్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో దేవినేని ఉమ మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లను పరిశీలించడం జరిగింది. కంచకచర్ల మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలించడానికి వెళ్తుంటే పోలీసుల చేత అడ్డుకోవడం దారుణమని ఆయన అన్నారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చి ఈ విధంగా వ్యవహరించడంపై వైసీపీకి మంచి పద్ధతి కాదని విమర్శించారు. దుర్మార్గం దౌర్జన్యం చేస్తున్నారు దుర్మార్గంగా కన్యాకుమారి రోడ్ చేసాం 25 కిలోమీటర్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు పడ్డాయి. ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు లేదా? ఒక ఆర్ఎండ్బి రోడ్డు మీద 6 నెలలుగా గుంటల్లో ఉండి బళ్ళు మీద నుంచి కింద పడి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ కష్టాలు బాధలు చెప్తా ఉంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మరి కర్రలు వేసుకొచ్చి మీరు రావడానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు, మీరు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని ఈ విధంగా దుర్మార్గంగా తీసుకెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత భయంలో బతుకుతూ ఉంది, ఎంత భయంలో ఈ ప్రభుత్వం ఉన్నాయి. ఎందుకు ఒక ఆరున్నాడు తాతయ్య గారు, ఇది రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజక టూ సైడ్స్ ఏదైతే మరి స్కూటర్లు కానీ ఉండేవి ఇవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యాము, మరి ఈ 3 సంవత్సరాల్లో 20 కోట్ల బడ్జెట్లో కనీసం 2 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద చంద్రబాబు నాయుడు గారు 6 వేల కోట్లు తెచ్చారు. ఈ 6 వేల కోట్లలో ఈ 2 ఏళ్లలో 1800 కోట్లు టెండర్లు పిలిచి మీ అసెంబ్లీలో మీ పార్టీ కార్యకర్తల కాంట్రాక్టర్లు ఎంతవరకు కరెక్ట్, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఎందుకు రోడ్డు పరిస్థితి మీద మీరు చేస్తూ ఉంటే ఏంటి పోలీసు దుర్మార్గం ఎక్కడ బాధ్యతలు పడిపోయింది, రెండు బాధ్యతలు గర్భవతి ఆ గోతుల్లో పడిపోయే అవసరం ఉండరు. భార్య భర్తలు అంత గౌరవం రెండు ఏంటంట అంత యూటర్గా ఏంటి దుర్మార్గం ఏంటి రాజకీయం చెప్పండి మీరు చెప్పండి చిన్న విషయం సార్ ఏంటి దుర్మార్గంలో 25 వేల కిలోమీటర్లు 25 వేల కిలోమీటర్లు